నటరుద్ర ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ తో అవి కాస్త అమాంతం పెరిగిపోయాయి. జై పాత్రలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కేవలం టీజర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జనతా గ్యారేజ్ సినిమాలోని ఓ చిన్న సెంటిమెంట్ ను జై లవకుశలోనూ ఫాలో అవుతున్నాడు తారక్. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా కేవలం హోమ్లీ పాత్రలే చేసిన కాజల్ ను అమాంతం నేను పక్కా లోకల్ అంటూ హాట్ ఐటెం పాపగా మార్చేశాడు తారక్. ఈ పాటతో మాస్ ఆడియన్స్ లో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించేసుకుని మళ్లీ టాప్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ కొట్టేసింది కాజల్. ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో మరో స్టార్ హీరోయిన్ ను తారక్ కోసం జై లవకుశలో ఒక ఐటెం సాంగ్ లో చిందులయించడానికి రెడీ అయ్యారు చిత్ర యూనిట్. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ జై లవకుశలో ఐటెం పాపగా కనిపిస్తోందట. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందట. ఈ ఐటెం సాంగ్ కోసం రకుల్ భారీగానే పేమెంట్ తీసుకుందట. ఇక ఈ సినిమాతో కాజల్ లాగానే రకుల్ కూడా మరోసారి టైమ్ లైన్ లోకి రావాలని చూస్తోందట. మరి తారక్ రకుల్ కు గోల్డెన్ హ్యాండ్ ఇస్తాడేమో చూడాలి.